अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल 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 ओम नमो श्री रमण भगवते नमः। రమణులు చెప్పిన కథల్లో 85వ కథ నేనే వ్రాశాను అనేటువంటి హెడ్డింగ్తో ఉన్నది. అది చదువుదాం ఈరోజు విందాం. ఆదిశంకరుల ఆత్మబోధకు తమిళ వెంపా పద్యాలలో అనువాదం సాగిస్తున్నారు భగవాన్. 27వ తేదీ నాటికి 68 శ్లోకాలు వెంపా పద్యాలుగా వ్రాసి ముగించి 40 ఏళ్ల కిందట మొదటి సామానుగా ఏర్పడింది అన్నానే ఆ చిన్న మలయాళపు నోటుబుక్కులో ఉన్నది ఇది. అనువదించాలని అప్పుడు తోచనే లేదు అన్నారు భగవాన్. దేనికైనా కాలం రావద్దా అన్నారు ఒక భక్తులు. అవునవును, ఇప్పుడు ఇది ఒకటి వ్రాయగానే ఇంకోటి తోస్తూ వచ్చి వచ్చింది. ముందెప్పుడో చదివినట్టు తోస్తున్నదే ఇదేమిటి, లోగడ ఎవరన్నా వ్రాసి ఉండలేదు కదా అని నవ్వుతూ అడిగారు భగవాన్. వెంపగా ఎవరూ వ్రాయలేదు భగవాన్కు ఒకటి వెంట ఒకటి తోచడంలో ఆశ్చర్యం ఏముంది, ప్రతి కల్పంలోనూ వేదాలు బ్రహ్మకు ఎదుట నిలిచినట్లు తోస్తాయని ఒక కథా సిద్ధాంతం ఇది అంతే అన్నారు మురుగనార్. ఈయన మహాభక్తుడు. వేదాలు అనాది అంటారు నిజమే అని భగవాన్ సెలవిస్తే ఆత్మవిద్య మాత్రం అనాది కాదా ఏమి, భగవాన్ దృష్టికి అది తోపకమే అన్నారు మురుగనార్. భగవాన్ నవ్వుతూ అది సరేనండి, దానికేం కానీ జయదేవుని కథలో వలె ఎవరన్నా వచ్చి నేనే వ్రాశాను అని జగడం పెడతారో ఏమో. ఆ కథ ఏమో భగవానే సెలవెయ్యాలి అన్నారు ఒక భక్తుడు. సో ఆ విధంగా 1948లో జూలైలో ఈ కథ చెప్పడం జరిగింది. భగవాన్ ఉత్సాహంతో ఆ కథ ఇలా చెప్పారు. జయదేవుని చరితం పాండురంగ భక్త విజయంలో ఉంది. ఈ వంగదేశపు భక్త కవి భార్య పద్మావతి ఇద్దరూ గోలోకపు శాశ్వత నివాసులని, శ్రీకృష్ణ మధుర భక్తిని వ్యాప్తి చేయుటకు జన్మించిన కారణ జన్ములని ప్రతీతి. ఈ దంపతుల పవిత్రతకు భక్తి జ్ఞాన వైరాగ్యములకు ముగ్ధులైన ఆ దేశపు రాజదంపతులు వీరికి శరణు చెంది ఇద్దరినీ రాజ అంతఃపురంలో నివసించవలసిందిగా కోరగా వారు అంగీకరించారు. రాజుగారు తన అంతఃపురంలోనే ఉండమన్నాడు. జయదేవునికి కాలమంతా భగవన్మయమే, ఏ బాధ్యతలు బంధాలు లేవు. భక్తి చేయడం, భక్తి సాహిత్యాన్ని పండించడం ఇదే అతని జీవితం. అతనిలోని మధుర భావాలన్నీ భగవత్ ప్రేమ ఈశ్వరతత్వం అనే ఆకృతి ధరించగా అది గీత గోవిందం అనే అష్టపదులతో కూడిన కావ్యమై భాషించింది. భగవదర్పితం రాగరంజితం అయిన భక్తుని మనసు నుంచి జాలువారిన నవరస భావాలు అనే చిరుదల్లుపై ప్రత్యేగాత్మ అయిన హృదయ భానుడు ప్రతిఫలించగా చీకటి వెలుగులకు అవతలిది వాటినే వెలిగించేది అయిన చిరాకాశంలో వెళ్ళి విరిసిన ఉపేంద్ర ధనస్సు, అనగా ఉపేంద్ర అంటే విష్ణు ధనస్సు ఆ కావ్యం. ఉపేంద్ర అంటే విష్ణుమూర్తి. ఆ తరువాత జయదేవుని వినిర్మల దహరాకాశంలో ప్రభవించిన శతకోటి భాను సంకాశ పూర్ణ జ్ఞాన మహోదయం శ్రీ మహావిష్ణువు యొక్క క్రీడ అవతార పూర్ణ చరితమైనటువంటి భాగవత మహాపురాణం. సృష్టిక్రమ వర్ణన, కాలస్వరూప విరచన, ధర్మము యొక్క వర్తన,
అనేక వంశముల తరముల మహాత్ముల యొక్క చరిత్రలు ఇందు సువర్ణితాలు. ఈ అంశాలన్నీ తారకలైతే వీటి నడుమ శీతల రాకా బింబం వలె రాజిల్లే శ్రీకృష్ణ భగవానుని సుమనోహర దివ్య చరితం. ఇది కూడా దేవభాష అయిన సంస్కృతంలో ప్రకటితమైంది. జయదేవుని భాగవత మహాత్యమును గురించి విన్న క్రౌంచరాజు ఆ గ్రంథమును గురించి తమ సభలో ప్రవచించి తమను తమ ప్రజలను ధన్యులు చేయమని కోరాడు. ఇంకో రాజుగారు జయదేవుడు ఆనందంగా అంగీకరించాడు. భగవదావతార లీలా విశేష పీయూష ధారలు అమర గంగా ప్రవాహములై శ్రోతల సమున్నత హృదయ శిఖరాల వెంట జాలువారగా అనుదినము ప్రవృద్ధమయ్యే ప్రవచనోద్యమానంద సందోహంతో జయదేవుడు భాగవత స్ఫూర్తిని వితరణ చేయసాగాడు. అంటే పంచిపెట్టడం మొదలుపెట్టాడు ఆ ఆనంద గంగని. దేశపు పలు ప్రాంతాల నుండి వచ్చి చేరుతున్న ప్రజలు తమకు తురీయ పురుషార్థం అనాయాసంగా లభించినందులకు ఆనంద పరవశలు కాసాగారు. చూడండి ఇక్కడ అంటే తురీయ ఆనంద సాగరం అంటున్నాడు. తురీయ పురుషార్థం అంటే మామూలుగా మనం నిద్రలో మూడు స్థితులు మనం అనుభవిస్తూ ఉంటాం. మొదటిది జాగ్రత్త అవస్థ, రెండోది స్వప్నావస్థ, మూడోది సుషుప్తి. అనగా సుషుప్తిలో శరీరము మనసు పూర్తి విశ్రాంతిలోకి వెళ్ళిపోతాయి. బయట ఏం జరుగుతుందో తెలియనటువంటి గాఢ నిద్ర పడుతుంది. అయితే ఆ స్థితిని కూడా తెలుసుకునేటువంటి ఆత్మ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన సాక్షిగా జరుగుతున్న అన్ని విషయాలు, అనగా నువ్వు జాగ్రత్త అవస్థలో చేస్తున్న విషయాల్ని సాక్షిగా దర్శిస్తున్నారు. అలాగే స్వప్నావస్థలో నీ సూక్ష్మ శరీరంతో నువ్వు పొందుతున్న అనుభూతులన్నింటినీ కూడా ఆయన తెలుసుకుంటూనే ఉన్నారు. అలా కాకుండా దీర్ఘ నిద్రలోకి అనగా సుషుప్తిలోకి నువ్వు వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా సాక్షిగా నిలబడే ఉన్నాడు. ఎందుకంటే తెలుసుకోవాల్సినటువంటి నీ మనసు ఆ రోజు అప్పుడు ఆ సమయంలో లయించిపోయింది. దాన్ని తెలుసుకోవడానికి ఎవరు లేరు అక్కడ. సో మనం మనసు అనేది లేకుండా ఏ విషయాన్ని తెలుసుకోలేము. సో అటువంటి తురియ దాని తర్వాత వచ్చేటువంటి ఆ తురియ స్థితి ఏదైతే ఉందో దాన్ని ఒక అవస్థ అనడానికి వీలేదు. ఆ తురియ పురుషార్థం అంటే ప్రతి మానవుడు యోగ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు చేయవలసినటువంటి సాధించవలసినటువంటి పురుషార్థం ఏమిటి అంటే ఎల్లప్పుడూ అనగా జాగ్రత్తరావస్థలో ఉండగా కూడా పరమాత్మ నీ సుషుప్తి అవస్థలో ఏ విధంగా సాక్షిగా నిలబడి తురియ స్థితిలో ఉంటున్నాడో నీవు ప్రయత్నపూర్వకంగా జాగ్రత్త అవస్థలో కూడా ఆ స్థితిలోకి వెళ్ళడమే నీ యొక్క పురుషార్థం. ఇది సాధించవలసింది. అనగా మనం ఇప్పుడు భగవద్గీతలో చూస్తున్నటువంటిది నీ యొక్క మనసుని పరమాత్మ యందు లయింపజేసి ఎల్లప్పుడూ ఆయన భక్తిలో ఉండమని చెప్పటంలో ఉండడం ఉద్దేశం అదే. ఎందుకని మనం మెలకుగా ఉన్నంతసేపు పరమాత్మ గురించినటువంటి స్పృహలో ఉండాలి. పరమాత్మ యొక్క దృష్టిలో వెళ్ళి ఈ శరీరంలో ఉన్నటువంటి మనసు యొక్క వికల్పాలు సంకల్ప వికల్పాలన్నీ లేకుండా చేసుకుంటూ నిరంతర ధ్యానంలో అటువైపు ఆయన వైపుగా మారినప్పుడు ఇది నీవు ప్రపంచంలో ఒక సాక్షిగా మిగిలిపోతావు. అవునా కాదా? కర్మ చేస్తుంటే నీకు ఏ విధమైనటువంటి రాగబంధాలు లేవు, ద్వేషాలు లేవు, కామక్రోధాలు లేవు. కర్మ నడిచిపోతూ ఉంది, నీవు మాత్రం అకర్మిగా మిగిలిపోతున్నావు, కర్మ చేయని వాడిగా మిగిలిపోతున్నావు, కర్మ నడిచిపోతూనే ఉంది. కాబట్టి ఆ విధంగా అంటీ ముట్టకుండా నాకు ఇది కావాలి అది కావాలన్నటువంటి భావన లేకుండా ఏ విధంగా పరమాత్మ నీవు దీర్ఘ నిద్ర సుషుప్తి అవస్థలో నీవు ఉంటున్నటువంటి స్థితిని కూడా తెలుసుకుంటూ ఉంటున్నాడు, కానీ ఆయన దేనికి పట్టించుకోడు. సో ఆ విధంగా ఇప్పుడు మనకున్నటువంటి మూడు శరీరాలతో మనం చేస్తున్నప్పటికీ దానికన్నా అవతల ఉన్న స్థితిలోకి నువ్వు వెళ్ళటం నేర్చుకోవడం అనేది ఈ తురీయ పురుషార్థం అనే దాని కింద బహుశా మనం అన్వయం చెప్పుకోవచ్చు. సో అది వాళ్ళకి ఎంతో ప్రయాసం పడితే కానీ రానటువంటి స్థితి కేవలం ఈ జయదేవులు వారు చెబుతున్నటువంటి భాగవతాన్ని వినడం ద్వారా లభించిందని వాళ్ళందరూ సంతోషపడ్డారని చెప్తున్నారన్నమాట. వాళ్ళు ఆనంద పరుషులు అవుతున్నారు. ఇక అక్కడికి ఇంకా చేరుకోని శ్రోత ఒక్కడే. ఎవరైనా శృతి శిఖలైన వేదాలు
ఏ పురుషోత్తమున పరమును కీర్తిస్తాయో ఆ పూరి జగన్నాథ స్వామి. ఇక ఆయన కూడా నిలవలేక బయలుదేరాడు. పటాటోపాన్ని అంగాంగ లాంఛనాలను విడిచిపెట్టి క్షేత్ర దర్శనానికి పోవు నిరాడంబరతను ధరించాడు. అంత అంటే ఏ విధమైనటువంటి మేకప్పులు లేకుండా మామూలుగా క్షేత్ర పర్యటన అంటే తీర్థయాత్రలు చేసే మా ఒక వీడిలాగా యాత్రికుడిలాగా బయలుదేరాడు. తనకు బాగా అలవాటైన వృద్ధ బ్రాహ్మణ వేషాన్ని అలవోకగా కట్టాడు. ఆయన జనరల్గా ఎక్కడ బయలుదేరినా ఒక వృద్ధ బ్రాహ్మణుడిగా బయలుదేరతాడట. తన సహజ సౌమ్యతను ఎంతో శ్రమపడి పాండిత్య దౌష్ట్యంకారంతోనూ ధూర్తతతోనూ కప్పిపుచ్చాడు. న్యాయంగా ఆయన యొక్క లక్షణం కరుణ ప్రేమ శాంత స్వభావుడు సౌమ్యుడు. అటువంటిది ఈ బ్రాహ్మణ వేషం వేసుకున్న తర్వాత లేనటువంటి దౌష్ట్య అహంకారం అంటే మాట మాట్లాడితే కటువుగా మాట్లాడడం తర్వాత దుర్తత చెడుతనం ఉన్నట్టుగాను ఆయన తన మీద ఒక రంగు వేసుకుని బయలుదేరాడు. అంటే బయటవాడు చూడగానే ఈ పై విషయాలే చూస్తాడు గనక ఈయన్ని మంచివాడని అనుకునే అవకాశం రాదు. వాడి లోపల ఉన్న మంచితనం మనుషులు మామూలుగా తెలుసుకోలేరు. బయట కనపడేదే అందరూ చూడడం అలవాటు అవుతుంది కాబట్టి లోపల ఉన్నటువంటి సగుణం ఏమిటి సద్గుణం ఏమిటి అనే సంగతి మనం తెలుసుకోవడం గ్రహించలేం కాబట్టి ఆయన కావాలని ఒక దుర్మార్గుడులాగా దౌష్యం అంటే ఎంతో గర్వంతో మాట్లాడే మనిషిలాగా ఆయన వేషం కట్టుకుని బయలుదేరాడు. జయదేవుడు ప్రవచనం చేస్తున్న రాజసభలో చొరబడ్డాడు. మనుష్యులను తోచుకుంటూ రాజసముఖాన్ని చేరి చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ అంటూ రాజును స్వస్తి వచనాలతో బహుదూరం ఆశీర్వదించాడు. చాలాసేపు ఆయన్ని ఆశీర్వదించాడు రాజుని. తర్వాత రాజన్, నేను గోకుల బృందావన వాసిని, చతుర్వేద వేదాంత శాస్త్ర ఇతిహాస పురాణ ఆగమ చతుషష్ఠి కళలను కరతలామలకం చేసుకున్న జగమెరిగిన బ్రాహ్మణుడను. 64 కళలు నాకు అన్నీ వచ్చు, మొత్తం అంతా ఔపోసన పట్టాను, అటువంటి వాణ్ణి నేను, జగమెరిగిన బ్రాహ్మణుని. అయితే నా వంటి గనుడు నాతో సమానుడు అయిన పండితుడు లోకంలో ఎక్కడా లేడు, లేడు కదా. అందుచేత నాకు వాదన ముచ్చట తీరక జీవితంలో అదొక్కటే తీరని లోటే కూర్చున్నదనుకోండి. అర్థమైందా? నీకు అదే వచ్చింది ఇవాళ. సో ఇక్కడ ఏమిటంటే ఎంతసేపు వాదించాలి, నాతో ఎవడో ఇంతవరకు సరిగా వాదించలేకపోతున్నారు, వాక్పటిమ ఊరికే నాది వృధా అయిపోతుంది, పక్క శాస్త్రం అంతా నేను ఎక్కడ ప్రతి బయట పెట్టడానికి అవకాశం కుదరడం లేదు నాకు అని చెప్పి ఆయన అన్నాడు. అందుచేత నాకు వాదన ముచ్చట తీరక జీవితంలో అదొక్కటే తీరని లోటై కూర్చున్నదనుకోండి, నోటి దురద తీరక తిరుగుతుంటే ఇక్కడెవరో జయదేవుడట గొప్ప శాస్త్రకారుడని విని ఇలా ఇంతకీ ఏడి ఆ మహానుభావుడు ఎక్కడా కనిపించడేమి అంటూ చొరవగా సభంతా కలియ చూశాడు. అప్పుడు సభ్యులు అతన్ని భక్త కవిని చూపగా పండితుడు అతనితో, ఓహోహో నీవేనా జయదేవుడవు, పేరు గొప్ప, ఊరు ఏదైతే ఏమిలే, ఏం చదువుకున్నావు, ఏది నువ్వు నేర్చుకున్న శాస్త్రాల్లో ఒక్కటి ఒక్క విషయాన్ని తీసుకుని వివరించి చూద్దాం అంటూ ఏకశక్యంగా సవాలు చేస్తూ అతన్ని యగాదిగా చూశాడు. జయదేవుడు కదల్లేదు. అతని చేతిలో ఉన్న భాగవతాన్ని గమనించిన పండితుడు దాన్ని అమాంతం దొరకపుచ్చుకున్నాడు. అతని చేతిలో పుస్తకం లాక్కున్నాడు. గ్రంథాన్ని నిర్లక్ష్యంగా అటు ఇటు తిప్పి చూసి, ఓహో భాగవతం కావును, పౌరాణికుడు కాదు కాదా, ఇంతకీ ఈ పుస్తకం వ్రాసింది ఎవరో చెప్పావు కాదు అన్నాడు. అప్పుడు జయదేవుడు భయభక్తులు ముప్పిరిగొనగా అత్యంత వినయంతో కడు నమ్రతతో ఇలా పలికాడు, అయ్యా తమ బోటి పండిత వర్యులతో చర్చించుటకు
అర్హత నాకు బొత్తికా లేదు, నాకు తెలిసింది అత్యల్పం, మీ బోటి పెద్దలంతా చెప్పగా విని విని రెండు ముక్కలు వంటబట్టాయి. ఈ భాగవత గ్రంథాన్ని వ్రాయుటకు నేనెంతటి వాడిని? ముందే చెప్పబడిన పురాణాన్ని ఆధారంగా చేసుకొని సదువుల తల్లి పెట్టిన భిక్షతో బహుజన ప్రయోజనకారి అవుతుందని ఈ ధైర్యం చేశాను. నేనే వ్రాశానని చెప్పుకోవడానికి నోరు రాకున్నా తాము అడిగారు కావున సత్యం చెప్పకుంటే అమృత దోషం అవుతుందని కర్తృత్వాన్ని అంగీకరిస్తున్నాను అన్నాడు. ఎంత వినయంగా చెప్పాడో చూడండి. తమిళ సంస్కృతంలో దాన్ని రాసినవాడు ఈయనే. ఏమండి, అయితే ఆయనతో అడిగేటప్పటికి ఎవరు రాశారని అడిగేటప్పటికి నేను వ్రాశాను అని చెప్పడానికి నాకు ధైర్యం లేదు, ఎందుకంటే అది ముందే ఉన్నటువంటి పురాణం. తర్వాత సరస్వతి అమ్మవారు నన్ను అనుగ్రహించి నాకు ఇస్తే నా నోటమంటే ఆ పలుకులు రావడం మొదలైంది. కాబట్టి ఆ తెలుసుకున్న వాటిల్ని బహుజన ప్రయోజనకారి అంటే ఎక్కువ మంది తెలుసుకుంటే లాభం పొందుతారు కదా అన్న ఏకైక ఉద్దేశంతో ఈ చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. కాబట్టి అయితే నేను వ్రాశానని చెప్పుకోవడానికి నాకు ధైర్యం చాలడం లేదు, కానీ అలా చెబితే అబద్ధం అవుతుంది కదా, ఆ పాపం నన్ను బాధిస్తుంది, అమృత దోషం. సో అది రాకుండా ఉండడం కోసం నేనే రాశానని ఒప్పుకుంటున్నాను స్వామి అన్నాడు. ఎంత అంటే అత్యంత వినయంగా ఏ విధంగా ప్రజెంట్ చేశాడు చూడండి. జయదేవుడు ఇలా పలకగా ఆ ధూర్త పండితుడు, ఏమిటి ఈ శ్లోకాలన్నీ నువ్వే వ్రాసినావా, ఎంతకు తెగించావు, నీవే వ్రాసి ఉంటే అవన్నీ నాకు కంఠోపాఠంగా ఎలా వచ్చాయంటావు, నీవు వ్రాస్తే నాకెట్టా వచ్చింది అంటూ గ్రంథాన్ని తెరవకుండానే అందులోని ఓ ఘట్టాన్ని గడగడ వల్లించసాగాడు. సభ స్తంభించిపోయింది. చకుతుడైన జయదేవుడు సంభాళించుకుని శ్రీ జగన్నాథస్వామియే తనను అనుగ్రహించే నిమిత్తం ఈ ఛద్మవేషంలో వచ్చాడని వచ్చి ఉంటారని గ్రహించి ఆయన పాదాలపై సాష్టాంగ ప్రణామం చేసి, సాష్టాంగ ప్రణామం రాత్రి చేసుకున్నాం, చేసి పాద పద్మాలను ఒడిచిపట్టి పదే పదే సముస్థితిస్తూ, స్వామి జగన్నాథ ఈ దాసుడిని కరుణించడకు ఎంత శ్రమపడ్డావు, పదుగురిలోనూ ఈ సేవకుడి కీర్తి పెంపొందించాలని నీ ఆశ్రిత పక్షపాత వైఖరియే ఈ రాకు కారణం, నా యందు ఈ భక్త జన సందోహమునందు కరుణ ఉంచి నీ శంఖజగ్ర గదా శార్గణాది ఆయుధ సమేతమైన చతుర్భుజ రూపాన్ని దర్శింపచేయము అంటూ ఆ రూప వర్ణనాత్మకమైన సంకీర్తన చేశాడు. ఆయన భాగవతంలో ఆయన్ని ఆ విధంగా వర్ణించడం ఉంది, అది చేశాడు. జగన్నాథ విష్ణు జయదేవ సన్నతికి సంప్రీతుడై అతడు వర్ణించిన వివిధ అంగాంగములను ప్రకటిస్తూ తత్తదుచిత శ్లాంఛన చిహ్నాలను దర్శింపచేస్తూ సభాసదులందరికూ తన నిజరూప వైభవ ప్రకటన కావించి అందరి హృదయాలలోనూ తన కరుణ వెలుగుతో నింపాడు. జయదేవుని బహుదా ఆశీర్వదించి తిరోహితుడైనాడు. చూసావా, సో ప్రపంచం ఆహా అన్నా ఓహో అన్నా అసలు మెచ్చవలసిన వాడు పరమాత్మ నీవు చేసే సేవకి, నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నానికి. అది కలిగినప్పుడు ప్రజలు గుడ్డివాళ్ళు అయి తెలుసుకోలేని పరిస్థితి. ఆహా ఓహో అంటున్నారు కానీ అతని ఎందు ఎవరికి పూర్తి విశ్వాసం ఏర్పడింది? లేదు. కాబట్టి తనంతటి వాడు వచ్చి ఈ శక్తి ఇంత గొప్పది, ఇతను చేస్తున్న సేవ అనేటువంటి ఎవరికి మళ్ళీ అనుమానం కలగకుండా ఆ నమ్మకాన్ని సుప్రతిష్టం చేయడానికి భగవంతుడే పూనుకుని చేస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న కథలన్నింటిలోనూ పరమాత్మ మాణిక్య వాచకుల్ని, తర్వాత శివశివాచార్యుల్ని, శైవాచార్యుల్ని మనం అన్నీ చూస్తున్నాం. సో ఈ విధంగా ఈరోజు జయదేవుడి కథ మనం చూడటం జరిగింది.